Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan Ennikala team ready, Mantri Padavi chance velake. మంత్రివర్గ విస్తరణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇటీవల గవర్నర్ను కలిసి కూడా అదే అంశంపై చర్చ జరిపినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరిని తొలగించాలని జగన్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల టీంను పకడ్బందీగా ఏర్పాటు చేయడానికి జగన్ రెడీ అవుతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎన్నికలలో జగన్ పార్టీ ఓటమి పాలు కావడంతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇలాంటి బలహీనమైన టీంతో వెళ్లడం కష్టమని భావించిన జగన్ విస్తరణ వైపు మొగ్గు చూపుతున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయి. సామాజిక వర్గాల సమీకరణ కాకుండా పనితీరు ఆధారంగానే ఈసారి మంత్రివర్గంలో ఎంపికలు ఉంటాయని చెబుతున్నారు. మంత్రివర్గంలోకి మరోసారి కొడాలి నానిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు బలమైన గొంతు అవసరమని భావిస్తున్నారు. అందుకే కొడాలి నానికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అలాగే కడప జిల్లా నుంచి అంజాద్ బాషాను తప్పించి ఆయన స్థానంలో గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫాకు అవకాశం కల్పిస్తారంటున్నారు. కడప నుంచి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి మంత్రివర్గంలో ఈసారి చోటు కల్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. తొలి నుంచి నమ్ముకుని ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. వీరితో పాటు నెల్లూరు జిల్లా నుంచి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. జనంలోకి వెళ్లాలంటే కేబినెట్ బలంగా ఉండాలని జగన్ భావించడమే ఈ మంత్రివర్గ విస్తరణకు కారణమంటున్నారు. అసంతృప్తి ఉన్నవారితో పాటు తనతో దీర్ఘకాలం అంటిపెట్టుకున్న వారికి ఈ దఫా మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే తక్కువ సంఖ్యలోనే మార్పులుంటాయని, రాజ్భవన్లోనే పరిమితంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. 2-3 రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అన్నీ కుదిరితే 2 రోజుల్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.